అతడు రోగి అయ్యున్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. ఈ అద్భుతమైన అధ్యాయం మొదట్లోనే ఉంది. యేసు మార్తాను, ఆమె సహోదరుడైన లాజర్ను ప్రేమించెను అనే మాట. దేవుడు మన పట్ల చేసే కార్యాలు మనకెంత అయోమయంగా అనిపించినప్పటికీ ఆయనకు మనపై ఉన్న అపారమైన మార్పులేని ఉచిత ప్రేమ మీద మనం నమ్మకం ఉంచి దాని గురించి ఇతరులకు చెప్పాలి. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలను కొంతకాలం బాధపడనిస్తాడు. తమ తమ్ముడి సుస్థివార్త వినగానే ఆయన అన్ని ఆటంకాలను దాటుకుని వచ్చి అతని బాగుపరుస్తాడని మరియ మార్తలు అనుకున్నారు. పైన వ్రాసి ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చదివితే వినినప్పుడు అనే మాటకు బదులుగా విన్నాడు కాబట్టి అని ఉంటుంది. కాబట్టి అనే మాట ఇక్కడ వాడడం ఎంత క్రొత్తగా ఉంది. అయితే వాళ్ళ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ఆయన ఆగిపోయింది. ప్రేమ ఉంది కాబట్టే. ఆయన ప్రేమే ఆయనను త్వరగా దుఃఖంలో ఉన్న ఆ ఇంటికి వెళ్లకుండా చేసింది. ఆయనలాగా శాశ్వతమైన అపార ప్రేమ కాకుండా మామూలు ప్రేమ ఉన్న వాళ్ళైతే క్షణాల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని ఉపశమింపచేసి వాళ్ళ కన్నీళ్లు తుడిచి దుఃఖాన్ని నిట్టూర్పును ఎగరగొట్టేసేవారే. అయితే దుఃఖం అనే దేవదూత తన పనిని పూర్తి చేసేదాకా ఆ కరుణామయుణ్ణి ఆపి ఉంచగలిగింది దేవుని దివ్య ప్రేమే. బాధ వల్ల, దుఃఖం వల్ల మనం ఎంత మేలు పొందామో ఎవరు లెక్కగట్టగలరు? క్రైస్తవ జీవితాల్లోని ఎన్నో ప్రధానమైన సద్గుణాలు మన కలవడ్డానికి దుఃఖమే కారణం. పరీక్ష పెట్టే శ్రమలు లేకుండా విశ్వాసం ఎక్కడిది? సహించడానికి బాధ లేకుండా సహనమది? బాధాకరమైన అనుభవాలు లేకపోతే అనుభవం ఎక్కడిది? మార్గం తేలికే, మనతోనే ఉంటూ మనం ప్రేమని పొందిన వాళ్ళమంటూ తెలియజేస్తుండేవాడు మనల్ని ప్రేమించేవాడు. ఆకాశం మబ్బు కమ్మితే, బాధలు వేధించితే ఆయన్నే నమ్ముదాం, మనల్ని ప్రేమించేవాడు కదా. అన్నింటినీ తాకే కాలం ఆయన ప్రేమను మటుకు తాకలేదు. క్రీస్తు హృదయంలో నుండి ప్రేమ పారుతూనే ఉంటుంది.